హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ అండి, నేను లేవగానే బ్లాగ్ స్టార్ట్ పెట్టేశాను. చూడండి, నేను లేవగానే ఎంత చల్లగాలొచ్చి ఈ జామాకులు, మాకు ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు ఉందని చెప్పాను కదా, అన్ని ఫ్లవర్స్ అయితే చాలా పడిపోయాయి. నాకు ఒక్క నిమిషం, ఒక్క 2 నిమిషాలు స్టాచ్యూ అయిపోయాను. ఇదంతా ఎలా ఊడవాలి ఏంటి అని ఆల్ అయితే క్లీన్ చేసేసాను. చేసి వర్క్ అంతా కంప్లీట్ చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. డైలీ పూజ చేస్తా అని చెప్పాను కదా నేను. డైలీ అయితే రొటీన్ వ్లాగ్ అండి ఇది. అలా నా మా చెట్టుకే పూసిన పూలండి. నేను అలా ముఖ్యంగా పూల చెట్లు అంటే నాకు పూజ కోసమే పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీ పెట్టేయాలి. వాళ్ళైతే లేవలేదండి, నేను వాళ్ళు లేచే వరకే మొత్తం పని అయితే కంప్లీట్ చేసేసాను. చేసేసిన తర్వాత టీ పెట్టేసి వాళ్ళకి హీటర్ అయితే పెట్టేశాను. వాళ్ళు స్నానం చేసి వచ్చి మా చిన్నోడు పాలు తాగేస్తే తను టీ తాగేస్తాడు, అయిపోతుంది. అప్పుడు వంట కార్యక్రమంకి వెళ్ళాలి. ఇక నా రొటీన్ వ్లాగ్ అయితే ఇలా అండి. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీ వన్. మీ హస్బెండ్కి ఎలా ఉంది అని అడగడంలో కూడా నాకు చాలా నచ్చిందండి. మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీ వన్ పేరు పేరున. ఇప్పుడు 9 అవుతుందండి. అంతా బయట క్లీన్ చేసి ముగ్గేసిన తర్వాత మాకైతే చూడండి వర్షం వచ్చిందండి, అంత పోయింది. నాకు అసలు బాధ అనిపించింది, మళ్ళీ ఊడవడం చేయడం అదంతా జరిగిపోయింది. చూడండి ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది, మళ్ళీ అటు ఎండ కూడా వస్తుంది. చూడండి మీకు ఎండ చూపిస్తాను నేను. చూడండి ఎండ కూడా వస్తుంది, వర్షం పడింది ప్లస్ ఎండ కూడా వస్తుంది. మళ్ళీ నేనైతే బట్టలు ఇంకా ఆరేయలేదండి, పిండి టబ్లో పెట్టేసిన. మా చోటు అయితే లేచిండు బ్రష్ చేసుకోవా, వాడు బ్రష్ చేసుకోమంటే కాసేపు ఆగిన తర్వాత బ్రష్ చేసుకుంటాడు ఎప్పుడు. నేనైతే మధ్యాహ్నం భోజనం కోసం అయితే ఆలుగడ్డ కర్రీ చేసి పచ్చిపులుసు అయితే చేద్దాం అనుకుంటున్నా అండి. ఇద్దరమే కదా తినేది, అందుకే చాలా తక్కువ వండేసాను. మళ్ళీ అందులోకి పెరుగు, ఎండాకాలం సమ్మర్ కదా, తొందర తొందర వంట చేసేసే. పచ్చిమిర్చి కాల్చి చేస్తే బాగుంటుంది, కానీ నేను అంత టైం లేకపోయింది చేయలేదు. ఎప్పుడైతే పచ్చిమిర్చి ఇలా స్టవ్ మీద ఇలా పెట్టి కాల్చి మన చింతపండు పులుసులో పీసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ అద్రిపోద్ది. ఆలుగడ్డ ఉడికినట్టు అనిపించింది. నేనైతే కారం వేయట్లేదండి ఆలుగడ్డలో, మిర్చితో వండేస్తున్నాను, సాల్ట్ వేసేసాను. మా స్వామి అయితే కుటీరంలోనే తినేస్తున్నాడు. లాస్ట్కు కొత్తిమీర వేస్తే కర్రీ అయిపోయినట్టే. నేనైతే ఇలా సింపుల్గా చేసేసానండి. మీరైతే నాకు చాలా చాలా మంచి టిప్స్ కూడా ఇస్తున్నారండి, డైలీ వ్లాగ్స్ పెడుతున్నా కదా, అందులో మేము ఇలా కాదు చింతపండు అలా పెట్టుకుంటామని. నేను కూడా ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఆ టిప్ నేను కూడా యూస్ చేశానండి. ఉప్పు వేసి పెట్టాను చింతపండు అడుగు భాగంలో. నాకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకుంటున్నాను. ఇలా అయితే చారు అయితే చేసేసాను, చారును ఆలుగడ్డ మధ్యాహ్నానికి. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ ఏమంటారో అని మళ్ళీ అదొక వంట ప్రోగ్రామ్ ఉంటుంది. ఇదైతే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత మా బాబు అయితే మామయ్య గారు మంజకాయలు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ తిన్న తర్వాత వాటితో బండి చెయ్యమని ఒకటే అల్లరి చేస్తూ ఉన్నాడు. నేనైతే చాలా ట్రై చేశాను. ఇట్లా నడుపుకునే తాత ఏం చేయమను, స్కేటింగ్ చేసేది కాదు కానీ అది.
తాతయ్య జంబుల్స్ కాదురా అవి. చోట అవి జంబల్స్ కాదు కానీ నువ్వు ఇవి నేను తిననా నువ్వు తినవా సరే పో ఇంత పొట్టే తీసిచ్చిల్గా తాతయ్య మా మామయ్య చేయమంటే చెయ్యలేదండి మళ్ళీ మా చిన్నోడు నా దగ్గరికి తీసుకొచ్చి మమ్మీ చెయ్యి చెయ్యి అంటే నేనేం చేశానంటే షటిల్ బ్యాట్ ఉంటుంది కదా అది విరిగిపోయిందండి విరిగిపోతే దాంట్లో అలా పెట్టి ఏదో ఒకటి చేసిస్తున్నాను అలా ఆడుకుంటూ కాసేపు ఆడుకుంటాడు ఒకరోజు అలా చోటు ఒకసారి నడుపు చూద్దాం ఇక్కడ దారం కట్టాలి గట్టిగా ఏదన్నా కట్టమనాలి ఇట్లా పట్టుకో షటిల్ బ్యాట్ ఇట్లా ఉపయోగించుతాను ఒకసారి నడుపు అక్కడ దాకా పోయి రాప చూద్దాం తిరుగుతుంది దారం కడితే ఇక స్టిఫ్ ఉంటుందా అవు ఓకే బాగుంది నీ బండి ఇక్కడ దారం కట్టమనుకో దారం అన్న కట్టమనుకో తాతయ్య నీ బండి అయిందానికి ఓకే ఇవో వెళ్ళు ఇక్కడైతే చూడండి ఇది నైట్ అండి పడుకున్నాము మేము వంట చేసినాము తిన్నాము తిని పడుకున్న తర్వాత మా చిన్నోడు లేజర్ లైట్తో ఇలా బల్లిని ఆటాడిస్తున్నారు ఇద్దరు వాళ్ళ డాడీ ఉన్నతను చూడండి బల్లి అది ఏంటో అనుకొని దాని వెనుకే వస్తూ ఉంది పాపం వాళ్ళిద్దరు కామెడీ చేస్తూ ఉన్నారు తర్వాత మా హస్బెండ్ అయితే నాకు నవరత్న నూనె ఆయిల్ పెట్టావా నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది అంటే నేనైతే అలా మసాజ్ చేస్తూ ఉన్నా చేస్తూ ఉంటా అండి అప్పుడప్పుడు అలా అలా చేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది పిల్లలకు కూడా చేస్తూ ఉంటాను అప్పుడే నేను పెట్టేటప్పుడు టీవీలో అయితే నవరత్న ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు కూల్ 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 అని నవ్వుతూ ఉన్నారు ఓకే అండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఎవ్రీవన్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా మాత్రం మీరే చూడొచ్చు నా వీడియో ఓకే అండి నేనైతే మా హస్బెండ్ తలా అంటున్నాడు కదా నా పగంతా తీర్చుకుంటున్నావా ఏంటి అంటున్నాడు అదేం లేదబ్బా అని నేను అంటున్నా ఓకే అండి మరొక వ్లాగ్తో మీ ముందుంటాను లైక్ షేర్ కామెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్.